స్పైస్ జెట్ సంస్థే కాదు ప్రతి ఎయిర్పోర్ట్కి కూడా ప్రతి ఫ్లైట్ సర్వీసెస్కి కూడా ఒక పాలసీ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఈ ఎయిర్ ఫోర్స్ మెయింటెనెన్స్ విభాగాల నుంచి దాంట్లో కీలకం పేలుడు పదార్థాలు కానీ మనం చూస్తే కనీసం సీమటపాక కూడా పట్టుకెళ్ళడానికి రూల్స్ ఒప్పుకో అలాగే బ్యాటరీలు ఇట్లాంటి కొన్ని కొన్ని ల్యాప్టాప్లు కూడా ఆపేస్తారు దానికి ముందుగానే చెప్తారు ఇలాంటివి బ్యాన్ అనేటువంటిది ఎందుకంటే బ్యాటరీలు పేలుతుంటాయి ఒక్కోసారి ఇదివరకు గుర్తుంది కదా మనకు కొన్ని సెల్ ఫోన్ బ్యాటరీలు అయ్యి అట్లాంటి వాటిని ఇమీడియట్గా నిషేధిస్తారు ఏం అవ్వదులే అని ఉండడం ఉండదు ఫ్లైట్లలో ఆ రూల్ ఉంటుంది అయితే తాజాగా స్పైస్ జెట్కి ఇట్లా అంటే దాన్ని పట్టించుకోకుండా జరిగిన ఒకటి పెద్ద దెబ్బ అయిపోయింది స్పైస్ జెట్ లైసెన్స్ని డీజీసీఏ నెల రోజుల పాటు నిలిపేసింది 30 రోజుల పాటు లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది ప్రమాదకర వస్తువులను రవాణా చేసిందనే ఆరోపణతో ఈ చర్యలు తీసుకుంది దేశీయ అంతర్జాతీయ విమానాల్లో లిథియం అయాన్ బ్యాటరీలతో సహా ప్రమాదకరమైన వస్తువుల్ని తీసుకెళ్లేందుకు స్పైస్ జెట్కి అనుమతించబోమని డీజీసీఏ చెప్పింది డీజీసీఏ నిబంధనల ప్రకారం ఆరోగ్య భద్రత పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదకరమైన వస్తువులు తీసుకెళ్లడం విరుద్ధం నిషేధం అయితే డీజీసీఏ స్పైస్ జెట్ ఈ తాజాగా రీసెంట్గా ఒకటి జరిగింది ఒక వ్యక్తి పాసింజరు ప్రమాదకరం కాదంటూ ఒక బ్యాటరీ పట్టుకెళ్ళాడట దాంతో ప్రమాదం జరిగిందట దాని నేపథ్యంలో నివారణ నష్ట నివారణ చర్యల కోసం అని చెప్పి మేము చర్యలు తీసుకుంటున్నాం వ్యక్తి చేసిన పొరపాటు అండి వ్యక్తి చేసిన పొరపాటు ఇప్పుడు రేపు పొద్దున తుపాకీలో గుళ్ళు లేవండి ఖాళీగా తుపాకీ పట్టుకెళ్తున్నాను రాని ఏంటంటే వదిలేస్తారు ఇల్లు నిషేధించిన తర్వాత మామూలు వాళ్ళందరినీ ఏడిపించేవాళ్ళు ఆ ప్రయాణికుడికి మాత్రమే ఎందుకు ఎగ్జెంప్షన్ ఇచ్చారు ఇది పెద్ద సమస్య అయింది దాని ఒక్క ప్రయాణికుడి దగ్గర వీళ్ళు లీనియస్గా వదిలేసింది కాస్త నెల రోజుల లైసెన్స్ క్యాన్సిలేషన్ దగ్గరికి వెళ్ళింది మళ్ళీ ఇప్పుడు అప్పీల్కి వెళ్తున్నారు ఏం జరుగుద్దో చూడాలి